ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో నాకు ఇండియా నుంచి అయితే పార్సిల్ వచ్చింది. అయితే ఈసారి ఫుడ్ కానీ అవి ఏం లేవన్నమాట, ఓన్లీ డ్రెస్సెస్. ఒక పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడో ఆర్డర్ చేశానమాట, ఐ థింక్ మోర్ దెన్ 1 మంత్ బ్యాక్ చేశాను. నాకు అసలు గుర్తు కూడా లేవు నేనేం ఆర్డర్ చేశాను అదంతా కూడా. వీళ్ళు షిప్ చేయడానికే 20 డేస్ పైన పట్టింది, ఆ తర్వాత యూపీఎస్ చేశారనమాట, అది ఇంకా లేట్ పట్టింది. సో ఇక అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ చూద్దాం కనీసం డ్రెస్సెస్ ఎట్లు ఉన్నాయా ఏంటి అన్నది. అయితే నేను ఎలాగో చూసుకోవటానికి ఓపెన్ చేయాలి కదా, సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. అన్ని లోపల అసలే బాగా టైట్ ప్యాక్ చేసినట్టున్నారు. అన్ని కూడా లాంగ్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే ప్రతి సారీస్ ఏం వేసుకుంటాము, కొంచెం డ్రెస్సెస్ కూడా వేసుకుందాం. సారీ అయితే ఎక్కువ టైం పడుతుంది కదా, సో అట్లా అనుకుని తీసుకున్నాను అనమాట కొన్ని లాంగ్ డ్రెస్సెస్. ఇది కంప్లీట్ బ్లాక్ డ్రెస్. నేను పిక్చర్ ఇలానే ఉంది అని అయితే నేను ఏం అనుకోవట్లేదు, నాకైతే గుర్తులేదు ఇట్లా ఇట్లా ఫేసెస్ వచ్చాయని. బట్ ఇది కూడా బాగానే ఉంది కాబట్టి ఏం లేదు, నాకు పెద్దగా గుర్తులేదు లేండి. నేను చెప్పాను కదా 1 మంత్ అయిపోతుందని. అండ్ హ్యాండ్స్ అయితే ఇట్లా 3x4 హ్యాండ్స్ ఇచ్చాడు, బాగానే ఉంది. డ్రెస్ అయితే మాత్రం బాగుంది. ఆబ్వియస్లీ బ్లాక్ మోస్ట్లీ అందరు అమ్మాయిలకి ఫేవరెట్ ఉంటుంది కదా, సో నాకు కూడా బ్లాక్ అంటే బాగానే ఇష్టమే. ఎక్కువే ఉంటాయి నాకు డ్రెస్సెస్, తెలిసిపోతుంది కొంచెం మంచిగా ఉంది అని. ఇక్కడ కొనుక్కునే కన్నా అక్కడ కొనుక్కోవటం ఏమంటావు? అది నేను చెప్పలేను కానీ ఈ డ్రెస్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తాను. డ్రెస్ ఎంత పడింది? ప్రైస్ అరే నాకు గుర్తులేదు, ఒక 3000 ఆ రేంజ్ లో పడ్డట్టు ఉంది. అసలు అయితే ప్రైజెస్ అయితే నాకు గుర్తులేదు, కావాలంటే ఎవరైనా కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తర్వాత చూసుకొని. ఇప్పుడైతే నేనేం చెక్ చేయలేదు అనమాట, అసలు నాకు ఐడియా లేదు ప్రైజెస్ అయితే. అండ్ నేను పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అంటే వెబ్సైట్ లింక్ నేను వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసుకున్నాను. సో వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆర్డర్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇంకొక డ్రెస్. నాకు వీటి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా పెద్దగా అయితే ఏం ఐడియా లేదు. మేబీ ఏదైనా ఏదో అంటున్నారు కదా ఈ మధ్య నారాయణపేటనో ఏమో, నాకు పెద్దగా అయితే ఏం నచ్చదు. ఎందుకంటే ఇలాంటివి చూడటానికి బాగానే ఉంటాయి కానీ ఫస్ట్ అంటే ఇది అని కాదు, ఆ నారాయణపేట క్లాత్వి తర్వాత బాగోవేమో అని నా ఫీలింగ్ అనమాట. అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇదైతే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి ఇది ఒక్కటి మాత్రం తీసుకున్నాను. అలాంటప్పుడు కూడా ఏదో ఎదుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి, సో అందుకని ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను. వెనక అయితే ఇట్లా వచ్చింది నెక్,
బాగానే ఉంది డ్రెస్ అయితే మాత్రం మంచిగానే ఉంది. అస్సలు క్వాలిటీ బాగాలేదు అన్నట్లయితే ఏం లేదు. సో ఇది నాకు తెలిసి 4000 చేంజ్ అట్లా పడినట్టుంది. నాకు ప్రైజెస్ ఎగ్జాక్ట్గా అయితే ఏం గుర్తులేవు. నెక్స్ట్ దానికి దుపట్టా వచ్చేసి ఇది వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఇది థర్డ్ డ్రెస్ చెప్పాను కదా బ్లాక్ ఉంటానే ఉంటాయని చెప్పి. ఇది కంప్లీట్ బ్లాక్ కాదేమోలే కానీ అంటే ఇందులో బ్లాక్ కన్నా వేరే కలర్స్ ఎక్కువ కనిపించేట్టున్నాయి. సో ఇది ఒక బ్లాక్, ఇది కూడా ఒక లాంగ్ డ్రెస్సే. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఊరికే బయటకు వెళ్ళేటప్పుడు కానీ అట్లా వేసుకోవచ్చు అని తీసుకున్నాను. బాగానే ఉంది, బాగానే ఉంది కదా డ్రెస్. సో నెక్ అయితే ఇవేవో ఇచ్చాడు అండ్ వెనక కూడా కొంచెం పర్లేదు, మంచిగా కొంచెం మీడియం డీప్ నెక్కే పెట్టారు, బాగుంది అనమాట. అండ్ క్లాత్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ క్లాత్, సో బాగుంది. అండ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది మీరు ఎలాగో తర్వాత చూస్తారు. ఈ నెక్స్ట్ ఇంక ఇవే వేసుకుంటా ఉంటాను నేను కొన్నాళ్ళు. సో మీకు బాగానే కనిపిస్తాను ఇవి వేసుకుని అయితే నేను. థ్యాంక్స్ ఇలా మోస్ట్లీ ఇవి కూడా అంతే, మా 3x4 కన్నా కొంచెం ఎక్కువ అనుకుంటా బాగుంది. నిజమేనా? అన్ని బాగున్నాయని చెప్తున్నావు, నిజంగా నచ్చినాయా నీకు? బాగానే ఉంది కదా. అదే కాకపోతే ఇది నీకున్న దానికి కొంచెం దగ్గరగా ఉంది. నాకు ఉందా? అదే మేసిస్ లో తీసుకున్న, నువ్వు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వేసుకున్నావు కదా. ఓ అదా, ఓకే ఓకే, అదేలే అదేలే, కొంచెం కొంచెం దగ్గరకు ఉంటుంది. ఓకే ఇది ఇంకోటి. నెక్స్ట్ బ్యాగ్ లో ఇచ్చి ఏమో మరి, నేను ఇంకా అదే డ్రెస్ ఏమో అనుకున్నాను. ఇది 4th వన్ కలర్ మార్చు, ఎప్పుడు ఒకటే కలర్ కొనుక్కుని నేను. ఇది కొంచెం ఇండో వెస్ట్రన్ అని చెప్పొచ్చు అనుకుంటా. ఇది కొంచెం మోడర్న్, కొంచెం మోడర్న్ ఉంటుందా? అంతే ఉండదు, కింద కింద మాత్రమే, కింద ఎక్కడ దాకా ఇదంతా ఉంది కదా. అంత ఉన్నట్టు ఏమి అనిపించట్లేదు అనుకుంటున్నావు కదా. చూద్దాం, మేము పిక్చర్ లో చూసినప్పుడు అయితే బాగానే ఉంది. ఏదో కింద మాత్రం ఉంది. బాగుందా డ్రెస్? డ్రెస్ అయితే బాగానే ఉంది కదా. షిప్పింగ్ చాలా లేట్ చేసినందుకైతే మాత్రం అస్సలు ఇంకొకసారి ఆర్డర్ చేయొద్దు అనుకున్నాను. బట్ డ్రెస్సెస్ చూస్తున్నప్పుడు కొంచెం కొంచెం కూల్ అవుతున్నాను. బాగానే ఉంది కదా. ఇది నా 4th డ్రెస్. దీనికి కూడా బ్యాండ్ ఇచ్చారు. బ్యాండ్ కాదు, హెయిర్ క్లిప్ ఇచ్చారు. నాకైతే మాత్రం ఇలాంటివి భలే ఇష్టం లే. ఇట్లా డ్రెస్సెస్లోకే వస్తే బాగుంటాయి కదా, చూడటానికి మంచి కాంబినేషన్లో ఉంటాయి. సో చాలా బాగుంది ఇది కూడా కదా. అండ్ నేను ఇలాంటివి కొంచెం ఎక్కువ కూడా పెట్టుకుంటాను. క్యూట్, నైస్. స్పెషల్ అయ్యింది అంటే కొన్ని
కొన్నేమో ట్రెడిషనల్ గా ఉండాలి, కొన్నేమో బయటకు వెళ్తా మామూలు కూడా వేసుకునేటట్టు ఉండాలి అన్నట్టు తీసుకున్నాను అన్నమాట. ఇది ఇంకొక డ్రెస్, ఇది బ్లాక్ డ్రెస్. మోస్ట్లీ ఇది వేసుకుంటే దసరాకి వేసుకుంటాను. సో అందులో చూస్తారు మీరు ఏమో ఇది కానీ లేకపోతే ఇంకేదైనా వేసుకుంటాను. సతీష్ ఏది బాగుందంటే అది వేసుకుంటాను. సో ఇది ఒక డ్రెస్. బాగుందా? బాగుంది కదా, బాగుందిరే, పర్లేదు, బాగానే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే. కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయిలే కానీ బ్లాక్ ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను. అంటే రెండోది కనపడదు, అందులో కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. ఇదేమో కొంచెం ఈ కలర్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి అనుకుంటున్నాను. సో ఇది ఇది కొంచెం ఏమంటారు జార్జెట్ క్లాత్ లాగా ఉంది, బాగుంది. నాకు ముందు ఎలా ఉంది అన్నకన్నా కూడా అంటే వేసుకోవటానికి కంఫర్టబుల్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఎందుకో వేసుకుంటే అంత చిరాక్గా అయితే ఏముండవు అనిపిస్తుంది. సో అందుకని ఎక్కువ హ్యాపీ. సో ఇది డ్రెస్ అయితే, ఇది కూడా అంతే, ఒక లాంగ్ లాంగ్ ఫ్రాక్ లాగా. సో ఇది వెనక కూడా ఇట్లా పెయింటింగ్ అయితే ఇచ్చారు కింద. ఐ డోంట్ నో ఇది పెయింటింగ్ లేకపోతే పెయింటింగ్ అయితే ఏమో, బట్ వెనక కూడా ఆ డిజైన్ అయితే ఉంది. అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టారు అనమాట. బాగుంది డ్రెస్ అయితే, బాగానే ఉంది. అండ్ సతీష్ అయితే దీనికి గ్రూప్ ప్రొఫెషనల్ డ్రెస్ అని పేరు పెట్టేశారు అనమాట. బ్యాక్ డ్రాప్స్ ఎక్కువ చూస్తున్నాం కదా. ఈ డిజైన్ అయితే బాగా పాపులర్ అయిపోయింది అసలు అన్నిటి మీద, చేతుల మీద ఇదే. దీనికి దుపట్టా కూడా ఒకటి వచ్చింది. నీకోసం దుపట్టా వేరే కలర్ ఇచ్చారులే సత్తి. వేరే కలర్ ఇచ్చారు కానీ దాని మీద కూడా ఆవు అంటే అంట వద్దనేమనలేదు, పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ దుపట్టా అయితే బాగుంది. బాగుందా? యు లైక్ ఇట్? యా. మేమైతే హంచుకొని పడుకోబెట్టొచ్చి వీడియో చేసుకుంటున్నాం అనమాట. వాడికి నేను ఇందాక రెడీ అవుతుంటేనే డౌట్ వచ్చింది మా అమ్మ ఏదో చేస్తుంది అని చెప్పి. ఇంకా నేను మాట్లాడుతుండేసరికి తెగ ఆవేశం మీద వచ్చేసాడు అనమాట. ఇందాక మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టాను. ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే ఇది నీకు గుర్తుందా? నీకు చూపించాను బాగుందా, ఇది ఒకటే అడిగినట్టున్నా, వేరే అడిగినా లేకపోయినా ఇది ఒకటి మాత్రం నాకు ఎందుకు డౌట్ వచ్చి అడిగాను అనమాట. సతీష్ బాగుందా, బాగానే ఉంటుంది అంటవా, అది ఇది అని అన్నాడు. సరే మొత్తానికి అయితే నేను ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. సో చూద్దాం ఎలా ఉన్నారు. అదైతే ఓకే, బాగానే ఉన్నట్టే ఉంది. నేను ఇంకొంచెం వేరే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అంటే క్లాత్ కూడా ఆర్కంచ క్లాత్ ఏమో అనుకున్నాను, బట్ ఓకే ఓకేలే, మంచి కలర్ అయ్యా వేసుకుంటే బాగానే ఉంటుందిలే, అంతే కదా. ఇది కొంచెం ఇది ఏమని చెప్పొచ్చు, మేబీ లేయర్స్ లేయర్స్ అని చెప్పొచ్చేమో, బట్ ఫోటోలో కొంచెం వేరేలా ఉందన్నమాట. లేయర్స్ ఎట్లా అయితే ఏం లేవు, మేబీ వేసుకుంటే అన్న అట్లానే వస్తుందేమో నాకు తెలీదు. చూద్దాం డ్రెస్ అయితే ఇది. అండ్ హ్యాండ్స్ కూడా అంతే, కొంచెం లేయర్స్ లేయర్స్ లాగా అట్లా పెట్టారు. అండ్ వెనక వచ్చేసి ఇది కూడా అంతే, అన్నిటికీ ఇట్లా జిప్ అయితే పెట్టారు. అండ్ కొన్నిటికేమో పైన థ్రెడ్స్ అవి కూడా ఇచ్చారు, కొన్నిటికేమో ఇట్లా పెట్టారు అనమాట బటన్స్ లాగా అట్లా.
ఇది ఇంకా నా లాస్ట్ డ్రెస్. నెట్ నెట్ కంప్లీట్ నెట్. భలే ఉందిరే. నీకు నచ్చిందంట ఏమో ఊరికే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇది కూడా అంతే, చాలా సేపు ఆలోచించి ఫైనల్ గా పెట్టాను అనమాట. ఎందుకు నాకు ఫోటోలో చూస్తే బాగుంది అనిపించింది, సర్లే బాగానే ఉంటుందిలే అని తీసుకున్నాను. బాగుందా? బాగా ఆర్డర్ చేస్తున్నాను ఈసారి. నీకు సారీస్ కన్నా నేను ఇది వేసుకుంటేనే చాలా బెటర్ గా అనిపిస్తాను కాదు. సారీస్ ఆర్డర్ చేయాలంటే ఇంకో సంవత్సరం పట్టుపడి నిజంగా. ఇది నా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే, అండ్ అలానే మీకు ఏది బాగా నచ్చింది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సతీష్ కి అయితే ఇది బాగా నచ్చింది అంట. నాకైతే అన్ని పర్లేదు, నాకు అన్ని బాగానే అనిపించాయి అనమాట. ఏది ఇది బాగుంది అని కాదు, నాకు ఇది కొంచెం బాగుంది అనిపించింది, బాగా పెద్దగా వచ్చింది అనమాట. సో వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి, బట్ ఇదైతే మొత్తం నాకు కొంచెం బాగుంది అనిపించింది. సో మిగతావన్నీ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి అన్నమాట. ఏది కూడా అస్సలు బాగాలేదు అన్నట్టు అయితే ఏమనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.